వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ విచ్ ఇస్ రియల్లీ స్పెషల్ అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 21st ఆగస్ట్ అనమాట. సో 21st ఆగస్ట్ యాక్చువల్లీ డేట్ నేను ఈ వ్లాగ్ లో రివీల్ చేయను, కానీ ఈ రోజు రివీల్ చేశాను అంటే యాక్చువల్లీ ఏంటి అంటే ఇట్ ఈస్ స్పెషల్ బికాస్ మా మామ మ్యారేజ్ అనమాట. సో మా మామ ఎవరంటే నా ప్రీవియస్ బోనాలు సెలబ్రేషన్స్ వ్లాగ్ లో ఉంటారు. సో తన మ్యారేజ్ అనమాట. సో తన మ్యారేజ్ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్లీ దేర్ ఇస్ నో టైమ్ అట్ ఆల్, ఎందుకంటే మేము ఆబ్వియస్లీ లేట్ అవుతాం. బట్ ఈవెన్ తో నేను బ్లాక్ చేయాలని తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయాము, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్. సో లెట్ గెట్ దిస్ బ్లాగ్ గెట్ స్టార్టెడ్ అండ్ ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ ఫర్ విలేజ్ అనమాట. సో విలేజ్ ఎలా ఉంటుందో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో సీ యూ దేర్, సీ యూ. యా గైస్, సో ఇక్కడ మీరు చూడవచ్చు వీఆర్ సూపర్ సూపర్ ఎక్సైటెడ్. సో మీరు అనుకుంటవచ్చు లైక్ ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకు అని అనుకుంటవచ్చు. యాక్చువల్లీ మీరు చూస్తే నేను లాస్ట్ డిసెంబర్లో తీసాను యాక్చువల్లీ వ్లాగ్, అయితే మ్యారేజ్ వ్లాగ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ ఆగస్ట్లోనే మ్యారేజ్ అయితే ఎప్పుడో జరిగిపోయింది, బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో అన్ని మంత్స్ తర్వాత మళ్ళీ మా రిలేటివ్స్ మ్యారేజ్, దట్ టు మా అమ్మ మ్యారేజ్ అంటే మీకు తెలుసు కదా ఎంత ఎగ్జైట్మెంట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఇట్ వాస్ లైక్ సూపర్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ దట్ టు ఫర్ ది ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళామన్నమాట. అంటే ఇంతవరకు ఎప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళామన్నమాట విలేజ్కి. మళ్ళీ చాలా రోజుల తర్వాత వెళ్ళాం అండ్ దట్ ఇంత స్పెషల్ ఒకేషన్ ఉంటే ఫ్యామిలీ అందరు గ్యాదర్ అయితే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. సో ఫర్ ది ఫస్ట్ టైం విలేజ్కి వెళ్ళాము అంటే తెలిసి అంటే మేము ఒక ఫస్ట్ టైం వెళ్ళాము అండ్ దాంట్లో ఇంత స్పెషల్ ఒకేషన్ ఉండే. సో ఎట్లా ఎంజాయ్ చేసాము అండ్ ఏమేమి చేసాము అనేది వ్లాగ్ అనమాట. అండ్ మ్యారేజ్ అయితే నేను ఎక్కువ చూపించలేదు బికాజ్ మీకు తెలుసు ఇంకా మ్యారేజ్ అంటే మనం ఒక దగ్గర కూర్చునే రకం అయితే కాదు, తిరుగుతూనే ఉంటాము, అది అందరికి తెలిసింది. సో అలా ఎంజాయ్ చేస్తూ దాంట్లో కొన్ని క్లిప్పింగ్స్ అయితే ముందు పెట్టాను. తర్వాత మేము అవుటింగ్కి వెళ్ళాం. సో అవుటింగ్కి వెళ్ళింది అవన్నంతా మీకు అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడు. సో చూసేసేని వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటనుకుంటున్నారా, యాక్చువల్లీ రీల్స్ అయితే చేయలేదు అనమాట. యాక్చువల్లీ తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా అందరు వచ్చేసరికి లైక్ ఎప్పుడు రీల్స్ అయినా ఇంకా ఎంజాయ్ చేద్దామని చేశాను. యాక్చువల్లీ ఇదైతే ఎవరు రాకముందు, సో అట్లీస్ట్ ఫొటోస్ అయినా దిగుదాం అనుకున్నాం. సో ఫొటోస్ అయితే దిగాము అండ్
తర్వాత రీల్స్ ఇద్దామని అనుకుంటే ఇంకా అందరు వచ్చేసారు, బిజీగా ఉండి ఇంకా చేయలేకపోయా. కానీ వ్లాగ్ అయితే తీయాలి కదా అని కంపల్సరీ తీసేసాను అన్నమాట. అండ్ ఇంకొకటి గెస్ వాట్ ఏంటి అంటే, మా ఫ్రెండ్ని కలిసాను అనమాట. నేను ఫస్ట్ ఫ్యామిలీ, యాక్చువల్లీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాను. సో సడన్గా తెలిసింది ఫ్రెండ్ కూడా వచ్చిందని. సో ఫ్రెండ్ని కలవచ్చు కదా అని సో తనని కూడా రమ్మని చెప్పాను. సో తను వచ్చింది, కొంచెం క్లిప్పింగ్స్ మాత్రమే షేర్ చేసుకున్నాను. బికాస్ తను వద్దు అని చెప్పింది, మళ్ళీ ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం అని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే తీసాను. సో అది కూడా చూసేసి మంగి విడు మంగి. అండ్ మీరు చూడవచ్చు ఎన్ని క్లిప్పింగ్స్లో ఉందో. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళని చాలా రోజుల తర్వాత కలిశానమాట. నార్మల్గా అయితే లోకి మామని కలుస్తాం, కానీ సాయి మామని అయితే కలవడం చాలా రేర్ అనమాట. సో కలిసాము, దాని తర్వాత ఇంకా తెలుసు కదా మనం నార్మల్గా ఉండదు, మీట్ అయితే మినిమం ఉంటుంది. సో మామకి డ్రైవింగ్ వచ్చు, సో కారు ఉంది, బోర్ కొడుతుంది, ఇంకేం చేయాలని అర్థం కాదు. సో యాక్చువల్లీ ఆ ప్లేస్ మాకు కొత్తనే, చాలా ట్రై చేసాం ఏమైనా షాపింగ్ మాల్స్ ఏమైనా ఉందా అని, కానీ ఏం లేవు అనమాట. సో లేదు కదా, పర్లేదు, లాంగ్ డ్రైవ్కైనా వెళ్తాం అనుకున్నాం. అండ్ ప్లేస్ అస్సలుగా తెలియదు కదా మనకి. సో అట్లా అట్లా ఎక్కడికి వెళ్ళామో గుర్తులేదు, అట్లయితే వెళ్ళాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను షేర్ చేసుకున్నప్పుడు ప్రతి వాళ్ళు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి ఇది అనేది. నేనైతే ఏం షేర్ చేసుకోలేను, బట్ ఇప్పుడు ఆ వన్ మెమొరీస్ అని గుర్తొస్తుంది. లైక్ ఐ వాస్ లైక్ మళ్ళీ ఆ వన్ రీబ్యాక్ చేసుకున్నాం అనుకుంటా మెమొరీస్. సో ఇక్కడైతే జస్ట్ అట్లా వెళ్తున్నాం అనమాట, సాంగ్స్ పెట్టుకోండి. అండ్ మామ అయితే చాలా రోజులతో కలిసాం కదా, ఫుల్ ఫైర్లో ఉండే. సో అట్లా ఎంజాయ్ చేశాను. అండ్ మీతో కూడా షేర్ చేసుకుందామని చేశాను. అండ్ ఇంకా బ్యాక్ అంటే ఆఫ్ స్క్రీన్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశాను, కానీ కొన్ని మాత్రమే షేర్ చేసుకున్నాను మీతో. అండ్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకోవచ్చు. సో లాంగ్ డ్రైవ్ అట్లా వెళ్తుంటే లైక్ ఇంకా విలేజ్ అంటే తెలుసు కదా, పొలాలు ఫార్మ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో నాకు అవన్నీ కొత్త అనమాట, నాకు ఎలా ఉంటాయి అస్సలు తెలియదు. బికాజ్ ఇంతవరకు విలేజ్ ఏంటో నాకు తెలియని కూడా తెలియదు, అదొక బ్యాడ్ లక్ అనమాట. పర్లేదు, ఇట్లానే ఎంజాయ్ చేయొచ్చు అని వెళ్ళాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత బాగుందో గ్రీనరీ. అండ్ దట్లో అసలు ఆ రోజు క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట. సో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని పక్కా అని షేర్ చేసుకున్నాను. అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. అండ్ మా అమ్మ వాళ్ళతో ఇంకా వేరే లెవెల్లో ఎంజాయ్ చేశాను. అండ్ ఓన్లీ మేము మాత్రమే ఒక చిన్న గెట్ టుగెదర్గా ఎంజాయ్ చేసాం, ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మా అమ్మ ఇంకా అత్త వాళ్ళు మీకు హై చెప్తారు ఇప్పుడు. అండ్ అదనమాట అట్లా ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని దాని తర్వాత ఇంకా చాలా చాలా చేసాం అన్నమాట. సో చూసేసేయండి మొత్తం. అండ్ ఇది మీతో షేర్ చేసుకుంటే నేను అనుకుంటున్న అప్పుడే అయిపోయింది ఆ మెమోరీస్. అండ్ వీడియో కూడా ఎంత తొందరగా అయిపోయిందా అని ఫీల్ అవుతుంది. అండ్ మీరు చెప్పండి మీరు ఎలా ఫీల్ అయ్యారో నా వ్లాగ్స్ చూస్తూ. అండ్ ఈ స్పెషల్ వ్లాగ్ ఎలా ఉందో మీరు కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే, యాక్చువల్లీ భరత్ నైట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎందుకు తొందరగా చేస్తున్నామంటే అంటే ఇంకా అందరు రిలేటివ్స్ ఉన్నారు, బోర్ ఉంది వాళ్ళకి కూడా. అంటే మమ్మల్ని అవుటింగ్కి వెళ్తే ఫోన్లు చేసి 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 మరీ ఏ పిలిపించాలన్నమాట. సర్లే వెళ్ళిన తర్వాత ఏంటి అని అడిగితే డ్యాన్స్ చేయండి, బోర్ కొడుతుంది అంటే ఇంకా అందరం కలిసి ఎప్పుడు రేర్ మూమెంట్స్ కదా ఇవన్నీ. సో అందుకు ఎంజాయ్ చేస్తామన్నమాట. అండ్ నైట్ భరత్ కూడా ఉండే. అండ్ ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్లీ అయిపోయిందనమాట, మ్యారేజ్ అంతా అయిపోయింది, మళ్ళీ నైట్ భరత్కి ప్రిపేర్ అవుతున్నాం. అంటే లైక్ వెళ్ళాలి ఇంటికి. సో విలేజ్లో స్టే చేస్తామన్నమాట 2-3 డేస్. సో
కానీ మా అమ్మ వాళ్ళు ఉండలేదన్నమాట, ఓన్లీ మేమే ఉన్నాం. సో ఇక్కడ మా అమ్మ వెళ్తున్నా అని అదే చెప్తున్నారు. కానీ ఇక్కడ హరిణి ఇంకా మల్లిక రెడీ అవుతున్నాడు అనమాట, బికాస్ ట్యాన్ అయిపోయారు కదా వాళ్ళు, ఎందుకంటే ఫుల్ ఎండ ఉండే. సో ట్యాన్ అయిపోయాం. అండ్ ఇక్కడ ఏంటి అంటే, ఇంకా తెలుసు కదా బాయ్స్ అంటే మేకప్, మీకు ఎప్పుడు మేకప్ ఇచ్చానా అది ఇది అని అంటారు. సో హరిణి అదే చెప్తుంది, మేమేం తెచ్చుకోలేదు, కొన్ని మాత్రమే తెచ్చుకున్నాము, ఇంకేం తెచ్చుకోలేదు అది చెప్తుంది. అండ్ ఇంకా యూస్ చేయలేదు కూడా మేకప్, ఎందుకంటే అసలు ఇంట్రెస్టే ఉండలేదు. అండ్ ఇది ఏంటి అంటే నైట్ అనమాట, ఇంకా మ్యారేజ్ నుంచి వచ్చేసింది అంటే ఫంక్షన్ హాల్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇంకా డ్రెస్అప్ అయ్యి వీఆర్ వెయిటింగ్ ఫర్ పెళ్ళి కొడుకు అండ్ పెళ్ళి కూతురు అనమాట, ఇదంతా అదే. అండ్ దాంట్లో ఇంకా మమ్మీ వాళ్ళు ఊరుకోరు కదా, తినండి కనీసం వాళ్ళు వచ్చేంత వరకు చాలా లేట్ అవుతుంది, తినండి తినండి అని అన్నారు. ఇంకా సర్లే తిందామని తిన్నాం. అండ్ ఇక్కడ అంటే ఇంకా రిలేటివ్స్ అంటే ఉంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా, ఐ థింక్ మీరు మీరు అర్థం చేసుకోగలదు. సో అదే దాని తర్వాత మా అమ్మ ఇంకా అత్తయ్యతో వచ్చారనమాట. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో మీరే చూసేసేయండి. దాని తర్వాత యాక్చువల్లీ భరత్ క్లిప్పింగ్స్ తీయలేదన్నమాట, ఎందుకంటే నా ఫోన్లో తీయలేదు, నేను చేస్తున్న ఫోన్ బిజీగా ఉండే తీయలేదన్నమాట. సో అట్లా అయిపోయింది మ్యారేజ్, అదంతా మంచిగా జరిగింది. ఇలా అయితే అయ్యిందనమాట. అండ్ ఫస్ట్ టైం విలేజ్కి వెళ్ళాను అండ్ దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూమెంట్ అయితే ఎంజాయ్ చేశాను అనమాట, మంచి ట్రిప్ అయితే అయ్యింది. సో ఐ హోప్ మళ్ళీ ఇంకా మంచి ట్రిప్, అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ట్రిప్. సో మళ్ళీ షేర్ చేసుకున్నా ఆ ట్రిప్ ఏంటో కూడా. సో సీ, సో యా, దట్ వాస్ అవర్ వ్లాగ్. సో యా, ఇఫ్ యు డోంట్ లైక్ దిస్, యు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో యు ఆల్వేస్ బి నోటిఫైడ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.